हेलो वेलकम टू सुब्बी रेसिपीज మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి ఈరోజు రెసిపీని హోమ్ మేడ్ కూల్ కేక్ను ప్రిపేర్ చేయబోతున్నాను అన్నీ ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు హోమ్ మేడ్గా మనం కూల్ కేక్ను రెడీ చేసుకోవచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ను తీసుకొని అందులో ఏ కప్పుతో అయితే మైదాను మనం తీసుకుంటామో అదే కప్పుతో అరకప్పు రిఫైన్డ్ ఆయిల్ను తీసుకోవాలి అలాగే అరకప్పు పెరుగును వేసి ముప్పావు కప్పు వరకు షుగర్ పౌడర్ను వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ను వేసి ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి స్మూత్గా ఆ తర్వాత జల్లెడలో 1 కప్ మైదాను వేసుకోవాలి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా పించ్ సాల్ట్ను వేసి దీని ప్లేస్లో మీరు ఈనోన్ కూడా యూస్ చేయొచ్చు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేనట్లయితే అలాగే 3 టీ స్పూన్స్ బూస్ట్ పౌడర్ను వేస్తున్నాను ఇంట్లో కోకో పౌడర్ ఉండదు కాబట్టి నేను ఆ ప్లేస్లో బూస్ట్ను వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా కలుపుకోవాలి ఇలా ఒక రౌండ్ తిప్పి మిడిల్లో కట్ అయ్యే విధంగా కలుపుకోవాలి అరకప్పు పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ ఇలా మిక్స్ చేసేసుకోవాలి అలా మిక్స్ చేసిన తర్వాత బ్యాటర్ అనేది ఇలా రిబ్బన్ బ్యాటర్ వస్తుంది అలా అయితే రెడీ అయినట్లే ఇలా ఈలోగా కేక్ ప్యాన్కి ఆయిల్ని అప్లై చేసుకుందాం మీరు ఇలా అల్యూమినియం పాత్రనైనా లేదా ఇంట్లో ఉన్న స్టీల్ రౌండ్ షేప్లో ఉన్న ఏదైనా తీసుకొని చేయొచ్చు ఇలా ఫ్లోర్తో డస్ట్ చేసేసుకొని కేక్ ప్యాన్ను వేసేసుకోవాలి కేక్ ప్యాన్లో బ్యాటర్ను వేసి ఇలా ట్యాప్ చేస్తూ ఉండాలి ట్యాప్ చేయడం వలన ఎయిర్ గ్యాప్స్ అనేవి రాకుండా చాలా బాగా వస్తుంది అలాగే కుక్కర్ని కానీ ఏదైనా థిక్గా ఉన్న పాత్రను కానీ తీసుకొని శాండ్నైనా సాల్ట్నైనా వేసి ఇలా పలుచగా పరుచుకొని ఒక స్టాండ్ని పెట్టుకోవాలి కుక్కర్ విజల్ అండ్ బెల్ట్ని తీసి ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఆ తర్వాత తయారు చేసుకున్న కేక్ ప్యాన్ను ఇందులో పెట్టి సరిగ్గా అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు క్యాప్ వేసి దీన్ని 20-30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే ఓవెన్లో అయితే 180 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మీరు దీన్ని 25-30 మినిట్స్ బేక్ చేసుకోవచ్చు చూసారా ఇక్కడ నాకు సరిగ్గా బేక్ అయింది మీకు కొంచెం అంటుకున్నట్లయితే మరొక 5 మినిట్స్ బేక్ చేసి తీసేసుకోండి దీన్ని చల్లగా అయ్యేంత వరకు కూల్ డౌన్ చేసేసుకుందాం అలాగే షుగర్ సిరప్ కోసం 1/2 కప్ వాటర్ని తీసుకొని 3 స్పూన్స్ షుగర్ని వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే కేక్ను కొంచెం నైఫ్తో ఇలా లూజ్ చేసేసుకొని డీమౌల్డ్ చేసుకుందాం పైన ఇలా ట్యాప్ చేసి కేక్ను తీసినట్లయితే చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇలా కేక్ను చూసారా చాలా స్పాంజీగా వచ్చింది కేక్ పైన ఉన్న లేయర్ను ఇలా కట్ చేస్తూ తీసేయాలన్నమాట అలా అయితే మనకు క్రీమ్ అప్లై చేసినప్పుడు ఈవెన్గా వస్తుంది ఇలా మీరు ఒక థ్రెడ్తో అయినా నైఫ్తో అయినా ఇలా కట్ చేసేటట్లు తీసుకొని 2 లేయర్స్గా డివైడ్ చేసేసుకోవాలి చూసారుగా వీడియోలో చూపించే విధంగా కట్ చేసేసుకోండి ఇలా 2 లేయర్స్ను తీసి ఒక సైడ్ రెడీ చేసి పెట్టుకోవాలి ఈలోగా మనం క్రీమ్ కోసం 1/2 కప్ పాలలో 2 స్పూన్ కార్న్ ఫ్లోర్ 1 స్పూన్ మిల్క్ పౌడర్ 1 స్పూన్ షుగర్ పౌడర్ని వేసి ఇలా మిక్స్ చేసి ప్యాన్లోకి ఈ మిక్సర్ను వేసి ఇలా కలుపుతూ ఉన్నట్లయితే మనకి ఇన్స్టెంట్గా మిల్క్ మేడ్ అనేది తయారవుతుంది మీరు కండెన్స్డ్ మిల్క్ కావాలి అనుకున్నట్లయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి కండెన్స్డ్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇలా థిక్గా అయిన తర్వాత ఒక సైడ్ ఉంచేద్దాం నేనైతే 1 వీక్ కలెక్ట్ చేసుకున్న మేగడ నుంచి ఇలా నేను హోమ్ మేడ్ బటర్ను ప్రిపేర్ చేసుకున్నాను మిక్సీలో కొంచెం కూలింగ్ వాటర్ని వేసి ఒక్కసారి తిప్పినట్లయితే ఇలా బటర్ వస్తుంది దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి నేనైతే 150 గ్రామ్స్ తీసుకున్నాను ఇలా విస్కర్తో అయినా స్పూన్తో అయినా హ్యాండ్ బ్లెండర్ ఆర్ ఎలక్ట్రికల్ బ్లెండర్తో అయినా దీన్ని బ్లెండ్ చేసుకోవచ్చు దీన్ని ఒక 15 మినిట్స్ ఇలా రూమ్ టెంపరేచర్లో ఉంచినట్లయితే కొంచెం స్మూత్ అవుతుంది ఆ టైంలో స్టార్టింగ్ లో స్పీడ్లో ఇలా బీట్ చేసుకోవాలి
लो स्पीड बीट चेसिन तर्वात इदि होम मेड बटर काबट्टी मनं वाटर तो वाश चेस्तां कदा इला एक्स्ट्रा वाटर वस्तुंदी वच्चिन वाटर नु तीसेयाली తీసిన తర్వాత 1/4 కప్పు వరకు షుగర్ ను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి ఇలా మనం తయారు చేసుకున్న ఇన్స్టెంట్ మిల్క్ మేడ్ ప్లేస్ లో ఈ పేస్ట్ ను కూడా కొంచెం వేసి ఇలా బీట్ చేసుకోవాలి మరి కొంచెం షుగర్ ను కొంచెం కొంచెంగా వేసి అలాగే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ ను కూడా వేసుకోండి వెనిలా ఎసెన్స్ కొంచెం ఎక్కువగా వేసుకున్నట్లయితే స్మెల్ బాగుంటుంది హోమ్ మేడ్ బటర్ కాబట్టి మీకు ఇలా బ్లెండర్ లేనట్లయితే విస్కర్ తో ఒకే డైరెక్షన్ లో తిప్పినట్లయితే క్రీమ్ వస్తుంది కొంచెం తిప్పుతూ ఉండాలి చూసారుగా క్రీమ్ అనేది క్రింద పడకుండా వచ్చింది ఇలా అయితే మనకి క్రీమ్ రెడీ అయినట్లే దీన్ని ఒక ఫ్రిజ్ లో పెట్టేద్దాం ఒక 5 నిమిషస్ అలాగే నేను ఒక నోజల్ ను తీసుకున్నాను రౌండ్ సైజ్ రౌండ్ షేప్ ఉన్నది ఇది నేను మార్కెట్ లో తీసుకున్నాను మీకు కావాలి అంటే ఆన్లైన్ లింక్ ఇస్తాను అది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూసుకోండి ఇలా మనం నోజల్ తయారు చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసి ఒక గ్లాస్ లో పెట్టుకోవాలి ఇలా ఇలా హోల్ వచ్చే విధంగా చేసి గ్లాస్ కి అవుట్ సైడ్ ఇలా కవర్ ను తీసి మిడిల్ లో చిన్న గ్యాప్ ఇచ్చి అందులో మనం క్రీమ్ ని యాడ్ చేసుకుందాం అలాగే మళ్ళీ కూడా చూడండి కొంచెం ఇది బ్రేక్ అవకుండా జాగ్రత్తగా ఇలా తీసి కొంచెం క్రీమ్ ను స్టార్టింగ్ కి వచ్చేలా అప్లై చేసుకుందాం ఇలా ఒక ప్లేట్ లో నేను రౌండ్ గా ఉన్న సిల్వర్ పేపర్ ని తీసుకున్నాను మీరు డైరెక్ట్ గా అయినా ప్లేట్ లో అయినా చేయొచ్చు అలా కొంచెం క్రీమ్ ని అప్లై చేసి ఒక లేయర్ కేక్ ని పెట్టి దానిపైన షుగర్ సిరప్ ను జ్యూసీగా యాడ్ చేసుకుందాం షుగర్ సిరప్ ఎంత ఎక్కువ వేస్తే కేక్ అంత జ్యూసీగా ఉంటుంది చాలా బాగుంటుంది దానిపైన ఇలా క్రీమ్ ని అప్లై చేసుకుందాం ఇలా క్రీమ్ ను ఈవెన్ గా మొత్తంగా అప్లై చేసుకోవాలి ఇలా ఒక స్పాచ్యులా సహాయంతో మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి అలా సైడ్స్ కూడా కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకొని దానిపైన రెండవ లేయర్ ని కూడా పెట్టి స్పూన్ తో షుగర్ సిరప్ ను వేసి జ్యూసీగా వచ్చిన తర్వాత రెండవ లేయర్ లో కూడా ఇదే విధంగా అప్లై చేసుకోవాలి క్రీమ్ ని ఇలా సైడ్స్ నుంచి కూడా కొంచెం కొంచెంగా క్రీమ్ ని వేసుకొని క్రింద నేను పేపర్ ప్లేట్ ని పెట్టాను మీరు ఏదైనా రౌండ్ గా ఉన్న బౌల్ ను రివర్స్ లో పెట్టి కూడా తిప్పుకోవచ్చు అలా మీరు రౌండ్ తిప్పడానికి చాలా సింపుల్ గా ఉంటుంది నేనైతే 10 రూపాయస్ డైరీ మిల్క్ ను తీసుకున్నాను అందులో 2 బిట్స్ ను సెపరేట్ చేసి మిగిలిన 4 బిట్స్ తో ఇలా నేను కేక్ డెకరేషన్ కోసం ఇలా తురిమి తీసుకుంటున్నాను అలాగే డెకరేషన్ కోసం ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లా పైన వేసేసుకుంటున్నాను క్రింద చిన్న లీఫ్ షేప్ లో వేసుకోవాలి మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు పైన కొంచెం స్ప్రింకిల్స్ ను కూడా వేసుకుంటున్నాను ఈ స్ప్రింకిల్స్ ప్యాకెట్ అనేది 10 రూపాయస్ ఉంటుంది మోర్ లో అవైలబుల్ లో ఉంటుంది మిగిలిన డైరీ మిల్క్ బిట్స్ ను రెండింటిని కూడా ఇలా మిడిల్ లో పెట్టేసుకుంటే అయిపోతుంది అంతే చాలా ఈజీగా హోమ్ మేడ్ కూల్ కేక్ రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ కామెంట్స్ ను మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఒకసారి మీరు కూడా ఇలా యానివర్సరీస్ లో బర్త్డే పార్టీస్ లో ఇలా ఇంట్లో కేక్ ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది థాంక్యూ ఫర్ వాచింగ్